హలో అండి, అందరికి నమస్తే. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక ఇష్టమైన పాల్కోవా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు బిఫోర్ దాట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు, ఓకేనా? ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి లేదా గిన్నె పెట్టుకొని పాలు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. సో అవైతేనే మనకి టేస్టీగా వస్తుంది దూద్ పేడ లేదా పాల్కోవా అనేది. తర్వాత ఏంటంటే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మనం పాలను బాగా మరిగించుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం మరిగించుకునేటప్పుడు పాలకి పైన మీగడ పడుతుంది కదా, సో అదేంటంటే అంచులు వెమ్మటం ఉంటుంది, దాన్ని తీసేసుకుంటూ పాలల్లోకి యాడ్ చేసుకుంటూ మరిగించుకోవాలండి. దగ్గరుండి మరిగించుకోవాలి, కొంచెం ఓపిగ్గా, టైం కొంచెం ఎక్కువే పడుతుంది. చూసారు కదా, ఇలా ఇలా మరిగించుకుంటూనే ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి పాలు చూసారా సగం వరకు మరిగిపోయాయి కదా, అంటే 50% వరకు. ఇప్పుడు ఏంటంటే ఫ్లేమ్ అనేది కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని మనం డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదా లెమన్ జ్యూస్, ఇది యాడ్ చేసుకోవాలి పాలకి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మొత్తం కలిపేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతటిని మిక్స్ చేసుకోవాలి. అంటే అంచులు వెమ్మటం ఉన్న దాన్ని అంతా తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నానండి. అంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు 1/2 లీటర్కి గాను ఒక 2.5 స్పూన్ అయితే సరిపోతుంది. బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ లేదంటే బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు మీరు, అది మీ ఇష్టం. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఇలాంటి గరిటగాను ఉంటే ఒకేసారి ఇక్కడే నీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అంటే పెద్ద పెద్ద పలుకులు లేకుండా నీట్గా వస్తుంది మనకి దూద్ పేడ అనేది. అండ్ ఇక్కడ మనకి 90% వరకు కుక్ అయిపోయిందండి నీట్గా. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఇక్కడ వాటర్ మొత్తం ఇంకిపోయాయండి. ఇప్పుడు ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారితే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా నీట్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే మనకు కావాల్సిన షేప్ రావాలంటే కొంచెం గట్ల గట్లుగా ఉంటే అవ్వదు కదా, సో అందుకని చెప్పి పెద్ద పెద్ద పలుకులుగా ఉంటే అస్సలు అవ్వదు, సో అందుకని చెప్పి అలా నీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చేతిలోకి కొంచెం నెయ్యి రాసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు దూద్ పేడ అనేది చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే చేశానండి. నాకెందుకో ఈ షేప్ కొంచెం నచ్చిద్ది క్యూట్గా ఉన్నట్టు. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఫైనలీ చాప్ చేసుకున్న బాదం పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు పిస్తా, కాజు లేదా కిస్మిస్ వీటిని కానీ యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి. అండ్ ఫైనలీ మన ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీ రెడీ అయిపోయిందండి.
दूध पेड़ लेदा पालकोवा चिन्न पिल्ललु गानी पेद्दवाळ्ळु गानी चाला इष्टंगा तिंटारु खच्चितंगा ट्राई चेयंडि। सो फ्रेंड्स मीकु ई वीडियो नच्चिंदि कदा प्लीज़ लाइक चेयंडि शेर चेयंडि अलागे कमेंट चेयंडि मीरु चेसिनप्पुडु एला वच्चिंदि अनेदि अंड मन ान की सब्सक्राइब चेसुकोंडि। थैंक यू सो मच फॉर वाचिंग। बाय बाय नेक्स्ट वीडियो लो कलुद्दां।